అన్నమయ్య జిల్లా నందలూరు మండల పరిధిలో ఆడాపూర్ గ్రామానికి చెందిన రైతు ఆవేదన వ్యక్తం చేశారు. తన సొంత పొలం భూ కబ్జా చేస్తున్నారని స్పందనలో కంప్లైంట్ ఇచ్చారు. రైతే రాజు అన్న ఈ ప్రభుత్వంలో రోజు రోజుకు భూ కబ్జాలు పెరిగిపోతున్నాయని బాధితులు మీడియా ముందు గోడవెళ్లబోసుకున్నారు. నమస్కారం అండి. నా పేరు సనుభై నేశ్వరయ్య. మాది ఆడపూర్ గ్రామం, నందలూరు మండలం, అన్నమయ్య జిల్లా సార్. ఆడపూర్ పొలంలో మాకు మా తల్లిగారి పేరు మీద 2 ఎకరాల 12 సెంట్ల మాడి తోట ఉంది సార్. అది ఏటి గట్టున ఉంటుంది. మా పొలంలో గత నెల 28వ తేదీన మా కంచిలో ఉన్నటువంటి చెట్లను, తాటి చెట్లను, గత 10 సంవత్సరాలుగా పెరిగిన వేప చెట్లను అంటే పక్క అక్రమ సాగుదారైనటువంటి ఆర్ఎం వెంకటేష్ అనే వ్యక్తి బలవంతంగా అన్ని తొలగించారు సార్. అవి మేము లేని సమయంలో, ఆ సమయానికి మరుసటి మేము వచ్చి ఇన్ని చూసుకున్న తర్వాత ఇన్ని చూసి అతన్నితో ఇక మీద ఇలా చేద్దని చెప్పేసి మేము ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేశాం సార్. ఎంఆర్ఓ గారి ఫిర్యాదు చేస్తే ఒక వారం రోజులు ఎటువంటి స్పందన ఎంఆర్ఓ గారి నుంచి రాలేదు సార్. ఆ తర్వాత మేము 6/6/2022 కలెక్టర్ స్పందనలో పిటిషన్ ఇచ్చాం సార్. పిటిషన్ ఇచ్చిన మరుసటి అంటే 6/7/2022 ఎంఆర్ఓ సార్ మా సైట్ విజిట్ చేసి సర్వే చేయించి మాకు హద్దులు చూపించారు సార్. మేము మరుసటి ఎంఆర్ఓ కలిసి సార్ ఏం వివరిస్తే మేము మా హద్దులు వేసుకోవచ్చు అక్కడి నుంచి అని చెప్తే, మీది పట్టాభూమో, మీకు ఎటువంటి అభ్యంతరం లేదు, మీ పట్టాభూమి ఎక్కడికైతే మీ హద్దులు చూపించో అక్కడికి వేసుకోమని చెప్పారు సార్. ఆయన అనుమతి మేరకు మేము వచ్చేసి డబ్బులు చేతులు లేకపోయినప్పటికీ బయట తీసుకొచ్చి 2 లక్షలు దాదాపుగా ఇక్కడంతా మేము పోల్లన్నీ తెచ్చుకుని మనుషులు దొరకపోయినప్పటికీ ఎన్నో కష్టాలు పడి 4 రోజుల పాటు ఈ మెస్ అంతా తీసుకున్నాం సార్. కష్టపడి ఈ నాటేటప్పుడు వాళ్ళంతా చూస్తూనే ఉన్నారు ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో, కానీ ఎటువంటి అభ్యర్థులు చేయలేదు. అప్పుడు ఎంఆర్ఓ గారి దగ్గర కలిసి వాళ్ళు ఏమని అభ్యర్థులు ఉంటే చెప్పలేదు. అదంతా జరిగిపోయిన తర్వాత గత 5 రోజుల కిందట అంటే 17వ తేదీ రాత్రి ఈ మొత్తం అంతా ఇలా పడగొట్టేశారు సార్. దాదాపు 2 లక్షల రూపాయలు నష్టం కలిగించారు మాకు. ఏమంటే వాళ్ళు మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఈ విధంగా ఈ కొట్టి పడేసిన తర్వాత ఈ పోలినట్టుని చూసిన తర్వాత మాకు కూడా ఒంటరిగా రావాలి చేనికాడ కంటే. మామూలుగా మేము ఉండము ఇంటి దగ్గర, మా అక్కగారు ఉంటారు, ఆమె ఒంటరిగా పొలానికి చూసుకుంటే ఆడవాళ్ళు వస్తుంటే భయపడాల్సిన పరిస్థితి ఉంటుంది, మాకు ప్రాణభయం కూడా ఉంది. దయచేసి దీన్ని కొంచెం అధికారులు చెప్తే ఏమాత్రం అధికారులు చాలా కేర్లెస్గా తీసుకుంటున్నారు సార్. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఏదైతే ఈ పొలం ఉందో సార్, ఇతని ఆర్ఎం వెంకటేష్ అనే వ్యక్తి ఈ పొలాన్ని ఏటి పరంపొక సార్, ఇది నదీ పరివాహక ప్రాంతం, పేరు నదీ పరివాహక ప్రాంతం. ఈ ప్రాంతాన్ని మామూలుగా సాగు చేయడం కానీ అక్రమంగా ఆక్రమించడం కానీ చేయకూడదు. సుప్రీంకోర్టు అగైనిస్ట్ రూల్ సార్, అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది దీని మీద. అటువంటి ఏమీ ఇక్కడ అమలు కావడం లేదు. యథేచ్ఛగా ఆక్రమణలు సాగుతున్నాయి, సాగు చేస్తున్నారు. ఎవరైనా పక్కన రైతులు ఉంటే పట్టాదారుల మీద కూడా ఈ విధంగా దాడులు చేసి మట్టి లాగేస్తున్నారు, చెట్లు లాగేస్తున్నారు. ఈ ఇంత దారుణాలు జరుగుతున్నా కానీ అధికారులు చూసి చూడనట్టుంటున్నారు. కానీ ముందుకు వచ్చి ఏందుకు ఇలా జరుగుతుంది, వాళ్ళ అధికారాలను వాళ్ళకు ఉపయోగించి కరెక్ట్గా చేస్తే మా వంటి రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు సార్. వాళ్ళ అధికారాలను సరిగా ఉపయోగించక ఇటువంటి వాళ్ళని కొచ్చిన చేసే పరిస్థితి లేక మేమందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. మేము ఇంత దారుణంగా ఇన్ని పడేసినట్టు ఇప్పటికీ ఈ పోలన్నీ పడిపోయేసి 17వ తేదీ రాత్రి జరిగింది సార్. ఇప్పటికి 5 రోజులు అవుతుంది దాదాపు. ఇంతవరకు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు సార్. మేము కలెక్టర్ నందలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాము, ఇంతవరకు కేసు రిజిస్టర్ చేయలేదు. వాళ్ళని పిలిచి సరిగ్గా ప్రశ్నించిన పరిస్థితి కూడా కనిపించడం లేదు. మేము కలెక్టర్ కలిసాము, ఎస్పీని కలిసాము. ఇంత చేస్తున్నా కానీ వాళ్ళ మీద ఏ శక్తులు వాళ్ళకు కాపాడుతున్నాయి ఏంటో కానీ మాకైతే అర్థం కావడం లేదు. మాకు సరైన న్యాయం జరగడం లేదు. దయచేసి నేను అధికారులందరికీ చేతులెత్తి మొక్కుతున్నాను సార్, దయచేసి మాకు న్యాయం చేయండి. అక్రమార్కులు ఎవరు, పట్టాదారులు ఎవరు, రైతులు ఎవరు గమనించండి, గమనించి మాకు న్యాయం చేయండి. అది ఆడపూర్ గ్రామం, ఆడపూర్ పంచాయతీ, కొండాయిపల్లికి ఆపోజిట్తో మా అమ్మ పేరుతో, సనుభై వెంకటలక్ష్మ పేరుతో
ఒక భూమి ఉంది, 2 ఎకరాల 12 సెంట్ల భూమి ఉంది. మామిడి తోట ఉంది. దాంట్లో మా అమ్మకి మేము ముగ్గురము. అది మా ముగ్గురికి పరిభాగం రావాలి. దాంట్లో వాళ్ళందరూ కోయిట పెట్టినారు. నేను ఇంటి దగ్గర ఉండి దీన్ని సాగు చేసుకుంటున్నాను. ఈ టైంలో అయితే పక్కన పరంబోకి అబ్బాయి ఆక్రమించుకున్న ఆ అబ్బాయి వచ్చేసి చెట్లు, యాప చెట్లు, తాటి చెట్లు అన్ని లాగి మట్టితో సహా లాగేశారు. నేను మా అబ్బాయి వచ్చేసి ఇది పద్ధతి కాదు నాన్న అని చెప్తే ఆ మాట కూడా లెక్క చేయకుండా ఇంకా ఎక్కువ లాగేశాడు. ఆ ఎక్కువ లాగిన తర్వాత మనం పోయి ఎంఆర్ఓ సార్కి మనం అజ్జీలాగా చెప్పినాము. చెప్పిన తర్వాత ఆ సార్ ఏదైనా డ్యూటీ మీదనో ఎట్లా మనకైతే తెలియదు, ఒక వారం రోజులు టైం మనకు ఏ పని ఏ మాట సమాధానం చెప్పలేదు. ఆ తర్వాత మేము కరెక్ట్ని కలిసినాము సొందనాల పోయి. ఆ మరుసటి రోజు వచ్చి ఎంఆర్ఓ సార్ వచ్చి మన అద్దెను చూపించి సర్వేర్ని పిలుచుకొచ్చి ఏరుని పిలుచుకొచ్చి ఇవన్నీ మనకు కొలతలు వేపించి మనకు అద్దెలు చూపించేసి నాన్న ఈ అద్దు మీది అని చెప్పినారు. ఈ అద్దు మీది, మీరు రేపు రాండి, మీరు సంతకాలు పెడతారు, వాళ్ళు రాండి, మీరు రాండి అని చెప్పినారు. మేమైతే వెళ్ళినాము అక్కడికి, వాళ్ళైతే రాలేదు. ఆ తర్వాత వాళ్ళని రాలేదని వాళ్ళు ప్రశ్నించాలి వాళ్ళు అవతల వాళ్ళని. మేమైతే పోయినాం ఒకరు 4 సూలు పోయినాము సార్ కాడికి. సార్ ఏం చెప్పినాడు, వాళ్ళైతే రాలేదు నాన్న, వాళ్ళు కరెక్ట్ కాదు, మీది కరెక్ట్, మీరు వచ్చేసి మేము అద్దె ఇచ్చిన కాడికి మీరు ముల్తంది కానీ కంచి కానీ ఏదైనా మీ శక్తి ఉంటే ఏదేంటి అది వేసుకోమన్నారు. మేము అప్పు తెచ్చి మా దగ్గర డబ్బులు లేకపోయినా అప్పు తెచ్చి మేము 4 రోజులు కూలీలు దొరక 4 రోజులు పని పెట్టుకొని ఈ పని చేసుకుంటు కంచి తీసుకుంటే ఆ తప్ప ఆ టైంలో 4 రోజులు కూడా వాళ్ళ అక్క, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ బావ 5 మంది తిరుగుతూనే ఉండారు. కానీ మాకు ఏ మాట అసమాధానం చెప్పలే, మీరు నాటద్దు అని చెప్పలే, నాటమని చెప్పలే, మా పని మేము చేసుకుంటున్నాం చూసుకుంటానే పోయినారు. ఆ తర్వాత 10 రోజుల తర్వాత నైట్కి వచ్చేసి ఇవన్నీ లాగేసి వెళ్ళిపోయినారు. లాగేసి వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు మేము ఎంఆర్ఓ సార్ చెప్తే ఎంఆర్ఓ సార్ ఏమీ మనకు రాలా. ఏమన్నాడో, నాన్న నేను నా ఇద్దరు నేను ఇచ్చేసినాను, మీరు వేసుకున్నారు, వాళ్ళు తోసేశారు, మీరు కరెంట్ పోయి కంప్లైంట్ ఇచ్చుకోండి, పోలీసు వాళ్ళు ఏమైనా చెప్తే నేను దానికి సమాధానం నేను లెటర్ ఇస్తాను అని చెప్పినాడు. ఆ ప్రకారం వాళ్ళు ఇచ్చినాము. వాళ్ళు 3 రోజులు ఏమనలా, మరుసటి ఆదివారం వచ్చింది ఏం పండించాలా, మళ్ళీ సోమవారం వచ్చింది ఏమనుకోలే. మళ్ళీ మేము కలెక్టర్ కడిపినాము, డిఎస్పీ కడిపినాము. అక్కడ పోయినాక అక్కడి నుంచే వాళ్ళు సారాలు అని చెప్పినారు, ఇక్కడ సెలవు తీసుకొని మీరు చేయండి నాయం చేయండి అని. కానీ ఇంతవరకు రాలా. ఈరోజు మధ్యాహ్నం అప్పుడేమో మేము వస్తున్నాం రాండి అన్నారు, కానీ చితి లేదు గతి లేదు. మేము వచ్చి మధ్యాహ్నం అప్పుడు చేలో కూర్చున్నాం, ఎవరికి ఎవరు రాలేదు. అదే మా పరిస్థితి. కాకపోతే నేనైతే ఒక్కదాన్నే ఇంటి దగ్గర ఉంటాను. ఈ సందు రావాలని నాకు భయం, నాకు ప్రాణహామి ఉంది. అది పరంబొక్కి వాళ్ళు అదే ఇలువిచ్చినారు. రిజిస్టర్ వాడికి ఏ అధికారం ఇవ్వలేదు. రిజిస్టర్ వాడికి ఇచ్చిన ఇలువ, ఈ పరంబోకి స్థలం వాళ్ళకి ఇచ్చిన విలువ రిజిస్టర్ వాళ్ళగారికి ఇవ్వాలి. అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి, న్యాయం అరికట్ న్యాయం ప్రకారం చేయాలి, అన్యాయం అరికట్టాలి.